ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి గట్టులు కూడా కొట్టుకుపోవడంతో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఈ ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి పరిశీలించారు. పోలవరం గోదావరి గట్టును పరిశీలించిన మంత్రి వెంటనే బలహీనంగా ఉన్న గట్టులను యుద్ధ ప్రాతిపదికన తిరిగి బాగు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి ఎటువంటి భయాందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అభయమిచ్చారు. బలహీనంగా ఉన్న గట్లను గుర్తించి నిరంతరం పర్యవేక్షిస్తూ తక్షణం అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు, జాయింట్ కలెక్టర్ కె వెంకట రామనారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. ఏది పంట ఇదే సార్? ఇది వెనక మరి వెనక వెనక వస్తే మొత్తం టోటల్గా మన ఎడ్రగూడ వరకు వెళ్ళిపోతుంది. కాకుండా ముందు రెండు అట్లా ఇదేముంటారు పట్ట తడికెళ్ళు చూడండి వీగా ఉంది కదా. ఇప్పుడు 18 కిలో ఉంది, 22.5 వచ్చింది అంటే ఇంకా కట్ అయిపోద్ది కదా. ఒక్కసారి కట్ అయిందంటే మొత్తం మొత్తం ముందు కాంట్రాక్ట్ అనేది తెప్పించిన వరకు టీం చెప్పబోతుంది. ఆలోచించుకునే టైం అవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను. అంటే నిన్న ఇది మీరు చెయ్యండి అని చెప్పేసరికి ఇప్పుడేమో ఇవన్నీ మీరే చేయండి అంటున్నారు. ఎలా చేయాలో చెప్పండి సార్. నేను రాత్రి ఇక్కడే ఉన్నాను కదా, రెండు రోజులు ఇక్కడే ఉన్నాను. నేను అందుకనే ప్రతి విలేజ్ లో ప్రతి దానికి ఒకటి పెట్టాలి. మీరు దగ్గర ఉంటే దగ్గర ఉంది.